వాళ్ళందరూ మా వాళ్ళే, పేమెంట్ ఇచ్చాను ఆల్రెడీ. కొత్తగా అరిచే వాళ్ళందరూ సాయంత్రం ఇంటికి వచ్చేయండి, పేమెంట్ ఎంతో వచ్చేస్తుంది. రే నువ్వు ఎక్కువ చేస్తున్నావు రే జులపాలు, కూర్చో. ఏంట్రా ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? అబ్బా ఆ అందం, ఆ ఫేస్ కట్. ఎవరినన్నారు? మిమ్మల్ని. మీరు బాగా మంచి, మీరందరూ కలిసి నన్ను మంచి మేమరం చేసేటట్టున్నారు ఫైనల్గా. ఒకడేమో కమ్ టు మై రూమ్ అంటాడు, ఒకడేమో అంటే చియర్స్ చెప్పడానికండి, ఫుల్ బాటిల్ కదా. ఓ ఇద్దరు ముగ్గురు ఏజ్ వచ్చి ఉంటారు అయితే. టైటిల్ జస్ట్ అందరికీ నమస్కారం అండి. మనం ఎందుకు వచ్చామో దాని గురించి మాట్లాడుకుందాం. అదో గోల్ చేయకండి, వినండి శ్రద్ధగా. లవ్ యూ. ఫుల్ బాటిల్ సినిమా చాలా కొత్తగా, వింతగా, వెరైటీగా. సత్యాన్ని ఇప్పటివరకు చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఇంటెన్స్ పెర్ఫార్మర్గా చూసాం మనం ఇప్పటివరకు. అతనితో మొత్తం గుడ్లుప్పించాం. మీన్ గుడ్లుప్పించడం అంటే ఏ ఇన్హిబిషన్ లేకుండా మొత్తం ఫ్రీగా షార్ట్స్ వేయించి, టీషర్ట్లు వేయించి, బీచ్ల్లో గొడవ చేయించి, సరదాగా ఫన్నీగా. కొత్త సత్యదేవన్ చూస్తారు ఇందులో. ఆ క్రెడిట్ నాకే వస్తుంది. మీన్స్ నేను శరణు సత్యాన్ని బాగా కన్విన్స్ చేసి నువ్వు బాగుంటావు, కామెడీ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటే తను నెమ్మది నెమ్మదిగా ఒక నెల రోజులు తను మా ఇద్దరం ట్రైనింగ్ ఇస్తే తను ఫ్రీ అయ్యి మీ ఆఫీసులో గొడవ చేసి ఫుల్ బాటిల్ పెట్టుకుని, అదే టైప్ పోస్టర్ పెట్టుకుని సరదా గొడవ గొడవ చేస్తే అప్పుడు తను ఆ క్యారెక్టర్లకు ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు మాట. ఇంకా తర్వాత ఆటో ట్రైనింగ్ కూడా నేనే ఇచ్చాను. డైలీ ఈవినింగ్ 5 to 6 వచ్చి ట్రైనింగ్ చేసేవాడు. సో ఆ విధంగా కష్టపడితే ఈరోజు అద్భుతంగా చాలా ఆడేసుకున్నాడు. యాక్చువల్లీ మీరందరూ లవ్లో పడిపోతారు మళ్ళీ. ఎవడరాడు ఫుల్ బాటిల్ గురించి మాట్లాడు. శరణ్ నాకు మా ఇంట్లో వాడు, నా తమ్ముడు. తను నేను లేకుండా స్క్రిప్ట్ రాయడు. ఒకవేళ ట్రై చేసినా కూడా నేను ఒప్పుకోను. సో ఏంట్రా ఉండరా, వేద్దాం. సినిమా రిలీజ్ అవుతుంది కదా అప్పుడు వేద్దాం. అందరికీ ఫుల్ ఆ రోజు వచ్చేయండి. ఆ రోజు మీరు ఆన్సర్ చేస్తున్నంతసేపు వాళ్ళ ప్రశ్నలు ఇసురుతూనే ఉంటారు. ఇప్పుడు అవ్వదు కదా. చందుమణి చాలా సీరియస్ చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, ఇడు ఎప్పుడు అవుతాడు అని చూస్తున్నారు. అయిపోతుంది సార్, 2 మినిట్సే. మా ప్రొడ్యూసర్స్, మా చిన్న, మా టీమ్, మా కాక, మా నవీన్, మా కురువృద్ధిలో కో డైరెక్టర్ సారీ రమణ గారు, మై టీమ్, మా డిఓపి, మా అందరం చక్కగా -5 డిగ్రీస్లో కాకినాడలో అద్భుతంగా నేచరు చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగా చలికి తట్టుకోలేక స్వెటర్లన్నీ వేసుకునేవాళ్ళం. ఎంత ఫ్రెష్గా ఉండేదంటే అసలు ఈగలు దోమలు చూడాల ఆ 10 రోజులు. అంత అద్భుతమైన నేచర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు నమ్మకం. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కుమ్మింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరూ నీకు డెఫినెట్గా ఫుల్ బాటిల్ ఇస్తా, కన్ఫామ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్.